ట్రిక్గా బంజారా హిల్స్ ఒక చారిటబుల్ ట్రస్ట్ కూడా రన్ చేస్తున్నాము. ఈ చారిటబుల్ ట్రస్ట్ కింద ఒక సంస్థ అంటే స్పర్శ హాస్పైస్ అనే సంస్థని స్థాపించాము. ఇది ముఖ్యంగా క్యాన్సర్ బారిన పడి ట్రీట్మెంట్ పొంది ఇక తర్వాత ఇక ట్రీట్మెంట్ లేదు అయిపోయిందంటే అడ్వాన్స్డ్ స్టేజ్ కూడా వెళ్ళిపోయి ట్రీట్మెంట్ వల్ల ఇంకా ఎటువంటి ఉపయోగం లేదు, అనవసరమైన డబ్బు ఖర్చు అని చెప్పేసి చాలామంది చెప్తూ ఉంటారు. ఇక వాళ్ళని ఇంటికి తీసుకెళ్ళమంటారు. ఆ టైంలో వాళ్ళు చాలా బాధపడతారు, ఎందుకంటే ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్లో మీ అందరికీ తెలుసు కదా కీమోథెరపీ అని ఇస్తూ ఉంటారు. దానివల్ల లాస్ట్ స్టేజ్లో చాలా పెయిన్కి గురి అవుతారు, బాధకి. సో అది ఎలా దాని నుంచి తప్పించుకోవాలి, దాని నుంచి ఉపశమనం ఎలా పొందుతాము అనేది వాళ్ళకి చాలా బాధగా ఉంటుంది. తర్వాత ఏంటంటే వాళ్ళ జీవితం ఆల్మోస్ట్ చివరి దశకు వస్తూ ఉంటుంది. కొద్ది రోజులు ఏదో కొద్ది రోజులు లేకపోతే ఒక వన్ మంత్ కావచ్చు. అయితే ఆ టైంలో మేమేం చేస్తామంటే ఇప్పుడు ఇండో అమెరికన్ హాస్పిటల్ కానీ ఎంఎన్జీ క్యాన్సర్ హాస్పిటల్ కానీ వాళ్ళతో మేము ఒక ఒప్పందం కుదుర్చుకున్నాము. అలాంటి స్థితి ఎవరికన్నా వస్తే వాళ్ళకి ఇంటికి వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంటే వాళ్ళని మా సెంటర్కి పంపించమంటాము. సో మా సెంటర్కి వస్తారు వాళ్ళకి, వాళ్ళకి అప్పుడు ఇక్కడ మాకున్న మా దగ్గర ఉన్న డాక్టర్స్ తర్వాత పారామెడికల్ స్టాఫ్ వాళ్ళని చాలా చక్కగా చూసుకుంటారు. వాళ్ళకి ఇచ్చే సేవ మొత్తం కూడా ఫ్రీ కంప్లీట్గా. పేషెంటు తర్వాత వాళ్ళతో పాటు ఒక అటెండెంట్ కూడా ఉండొచ్చు. వాళ్ళకి భోజన వసతి అన్ని వసతులు కూడా మేము కల్పిస్తాము. ఇక్కడ ఒక రూపాయి కూడా ఎవరి దగ్గర నుంచి తీసుకోము. అయితే మరి ఇది ఇంత ఖర్చు పెట్టాలి అంటే మేము కొంతమంది మా దాతల్ని ఆశ్రయిస్తూ ఉన్నాము. ఇప్పుడు చాలామంది దాతలు మాకు విరాళాలు ఇచ్చారు. అలాగే మేము చారిటీ ఫండ్ రైజర్ చేస్తూ ఉంటాము. సో ఈ రకంగా ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి దాదాపు 700 పేషెంట్లకి మేము ఈ సేవని అందించగలిగాము. అయితే మరింత విస్తృతంగా ఈ సేవలు చేయాలి అంటే మేము ఇప్పుడున్న రెంటెడ్ ప్రెమిసెస్ నుంచి సొంత ప్రెమిసెస్కి వెళ్ళాలంటే ఒక ఓన్ బిల్డింగు అక్కడ ఒక 50 బెడ్స్ కనీసం ఉండాలి. అంత 50 మెంబర్స్కి కూడా పేషెంట్స్ కూడా ఒకేసారి వాళ్ళకి ఈ కేర్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో మేము అది చేపట్టాము. ఆ సందర్భంలో స్వామీజీ త్రిదండి శ్రీమన్నారాయణ చెన్నజీయర్ స్వామీజీని ఈరోజు ఆహ్వానించడం జరిగింది. ఎందుకంటే వారు ఎందుకు రావాలనుకున్నామంటే ఇక్కడ ముఖ్యంగా అందరూ చాలా కష్టపడుతున్నారు. ఇక్కడ ఉన్న డాక్టర్స్ టీము, క్లబ్ మెంబర్స్, ట్రస్టీసు, అలాగే పారామెడికల్ స్టాఫ్, వాలంటీర్స్ కూడా చాలామంది పనిచేస్తారు వాళ్ళందరికీ వాళ్ళు వచ్చి. సో వీళ్ళందరికీ కూడా ఒక మంచి ఉత్తేజం కలగాలి, ఒక నూతనోత్సాహం కావాలి. ఎందుకంటే మానవ ప్రయత్నం అందరం చేస్తాము, తర్వాత అంతకుమించి భగవంతుడి యొక్క కృపా కటాక్షాలు కావాలని చెప్పేసి ఒక సదుద్దేశంతో. సో వారు ఈ రావటం వల్ల ఈ ప్రదేశం పునీతమై ఇక్కడ ఉన్న పేషెంట్స్కి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి, అలాగే సేవ చేస్తున్న మా అందరికీ కూడా, ముఖ్యంగా ట్రస్టీసు, తర్వాత డాక్టర్సు, పారామెడికల్ స్టాఫ్ వాళ్ళందరికీ కూడా ఒక మంచి ఉత్సాహం, ఒక అత్యంతమైన శక్తి కలగాలని చెప్పేసి వారిని కోరాము. వారి మంగళాశాసనాలు ఇచ్చారు. తద్వారా మేము ఇంకా ప్రజలకి అంటే ఇలాంటి అంటే మేము ముఖ్యంగా ఎవరు కూడా ఈ క్యాన్సర్ బారిన పడకూడదని ఆశిస్తూ ఉంటాము. అయితే బారిన పడిన తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళకి కావలసిన ఉపశమనం అనేది మేము జీవితం చివరి దశలో ఇవ్వగలుగుతున్నాము. సో ఇవాళ భారతదేశంలో చూసుకుంటే క్యాన్సర్ బాధితులు చాలా చాలా వేలల్లో పెరుగుతూ ఉన్నది. సో వాళ్ళందరికీ ఎంతో కొంతమందికైనా కానీ మేము సేవలు అందించాలని సదుద్దేశంతో మేము ముందుకెళ్తూ ఉన్నాము. సో దీనికి అందరూ సహకారం మాకు లభిస్తుందని, ముఖ్యంగా ప్రజలు దీన్ని గుర్తించి వాళ్ళకి ఎవరైనా అవసరం ఉంటే వాళ్ళందరికీ చెప్పాలని చెప్పి విన్నవించుకుంటాము. అలాగే దాతలు కూడా ఎంతోమంది ముందుకు వచ్చారు. ఇవాళ స్వామీజీతో శ్రీ రామేశ్వరరావు గారు, మైనోమ అధినేత వారు కూడా వచ్చారు ఇవాళ. ఇదంతా చూసి వారు చాలా ఇంప్రెస్ అయ్యి మాకు ఒక 10 లక్షలు వెంటనే విరాళం కూడా ప్రకటించారు. అలాగే మేమేదో ఈ బిల్డింగ్స్ కట్టడానికి ఒక స్థలం కావాలంటే అది కూడా సహాయం చేయడానికి తోడ్పడతానని చెప్పేసి ఒక ప్రామిస్ లాంటిది ఇచ్చారు. కాబట్టి తప్పనిసరిగా మా కోరిక అంటే స్పర్శ హాస్పిస్కి ఒక సంత భవనం ఏర్పడుతుందనే ఆశాభావంతో ఉన్నాము.